తాజాగా మీరు చూసే ఉంటారు మూడో అరెస్ట్ అనుకోవాలా కొల్లు రవీంద్ర గారిది ఇదే నేపథ్యంలో వైసీపీ మీద ఇప్పటికీ చేస్తున్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారు అనేది ఎలా చూడాలి దీన్ని నిజంగా అప్రజాస్వామిక పరిపాలన కొనసాగిస్తుందా మీ పార్టీ ఇవి అప్ర అప్రజాస్వామిక అరెస్టులు అనేది సార్ ఇది అతి దారుణమైన మాట ఎందుకంటే ఇక్కడ ఏదో వీళ్ళు దేశాన్ని ఉద్ధరించే ఘనకార్యం చేస్తుంటే వైసీపీ పార్టీ అరెస్ట్ చేయలేదు ఈరోజు ప్రభుత్వం కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు లేదా భవిష్యత్తుకు సంబంధించి ఏమన్నా ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసిన ఇది లేదు మరి ఈరోజు చూసినట్టయితే కొల్లు రవీంద్ర ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు కొల్లు రవీంద్ర అని మరి రాత్రి అదుపులోకి తీసుకోవడం కానీ అరెస్ట్ చేయటం అనేది రాష్ట్రం ఎరిగిన నగ్న సత్యం ఇది మచిలీపట్నంలో మోకా భాస్కర్ రావు గారు వైసీపీ నాయకులు వాళ్ళ నాన్న వై వాళ్ళ నాన్న ఒక కౌన్సిలర్గా చేశారు వాళ్ళ మిస్సెస్ కౌన్సిలర్ చేశారు మరి ఇప్పుడు కూడా ఆయన కౌన్సిలర్గా అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్గా రెండుసార్లు మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రస్తుతం కూడా పోటీలో ఉన్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా పేరు నాని అక్కడ మంత్రి గారి అనుచరుణ్ణి ప్రధాన అనుచరుడు పేరు నాని గారిని హత్య చేసిన అతను మరి అతను బీసీ నాయకులు కాదా లేకపోతే మరి ఈ కొల్లు రవీంద్ర అనే అతను అనుంగ వ్యక్తి అయినటువంటి చిన్ని ప్రధాన ఈ మోకా భాస్కరరావు గారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి సూత్రధారైనటువంటి చిన్ని మరి కొల్లు రవీంద్ర గారి అనుచరుడు కాదా అసలు ఆ చిన్ని అనే వ్యక్తి మరి సాక్షాత్తు టీడీపీ సభ్యత్వం లేదా అతనికి అతను టీడీపీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఏ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ కానీ కక్ష సాధింపు అని అంటున్నారు కక్ష సాధింపు అంటే ఏంటి సార్ హత్య చేయడాన్ని కక్ష సాధింపులు అంటారా లేకపోతే హత్య చేసి నా నేరస్తుని అరెస్ట్ చేయడం మరి కక్ష సాధింపు అంటారా అని మరి మేము కూడా ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు బీసీలని అప్రజాస్వామ్యంగా లేకపోతే ఏదో తొక్కుతున్నారు చేస్తున్నా అన్నారు ఈ రాష్ట్రంలో బీసీలకి ఇచ్చినటువంటి విలువ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి విలువ రాష్ట్రంలో అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎవరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఉదాహరణకి బీసీ నాయకులు ఇద్దరు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే వాళ్ళని మండలకి తీసుకెళ్ళినటువంటి ఘనత మండలకి తీసుకెళ్ళటంగా కాకుండా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది మరి ఏదైతే మండలం రద్దవుతుందని రద్దుగా నిర్ణయం తీసుకున్నారో మండలం రద్దయ్యే కార్యక్రమంలో మరి అదే బీసీ నాయకుల్ని మరి తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టినటువంటి ఘనత అటువంటి బీసీ జనోద్ధారకుడు అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పెద్ద ప్రాలాపనలో చెత్త ప్రాలాపనలో మరి టీడీపీ వాళ్ళు తప్ప రాష్ట్ర ప్రజలు ఎవరు కానీ బీసీలు కానీ నిజమైన బీసీ ప్రజలు కానీ ఎవరు అనుకోవట్లే మరి ఈరోజు చేనేతలకు కానీ అలాగే రజకులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ మరి పల్లెకారులు మత్స్యకారులకు కానీ వీళ్ళందరికీ ఎన్నో పథకాలు పెడితే అది బీసీని ఉద్ధరించినట్టు కాదా ఈరోజు మీరేదో పుణ్యకారాలు చేసినట్టు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయగానే గగ్గోలు పెట్టి తొమ్మిది వందల కోట్లు వెయ్యి కోట్ల దాకా స్కామ్ చేసినటువంటి వ్యక్తి జనాల్ని తోసుకున్నాడు అదే ఈఎస్ఐ కార్మికులు లో బీసీలు లేరా ఆ బీసీలను దోసుకున్నటువంటి వ్యక్తి మరి అచ్చెన్నాయుడు అయితే అదే బీసీలని హత్య గావించినటువంటి వ్యక్తి మరి కొల్ రవీంద్ర గారు మరి ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఏదో బీసీలకి ఏదో అన్యాయం జరిగిపోయింది అప్రజాస్వామికం జరిగిపోయింది ఇదేదో అనుకోవటం తప్పు వీళ్ళు ముమ్మాటికి హత్య రాజకీయాలను మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా హత్య రాజకీయాలు మీరు ఈ విధంగా చేస్తున్నారంటే గడిచిన ఐదేళ్లలో తీసుకొని సార్ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు అధికారమంతా మీ చేతుల్లో ఉంది వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉంది ఈ వ్యవస్థ ఉన్నప్పుడు మరి మీరు ఏ విధంగా ఎన్ని వందల మందిని హత్య గావించారు మరి పైకొచ్చినవన్నీ ఎన్ని వెలుగులోకి వచ్చినటువంటి అన్ని ఉంటాయి అనేది దీన్ని బట్టే ఉదాహరణ చేసుకోవచ్చు ప్రతిపక్షంలో ఉండి ఇరవై సీట్లు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మీరు ఈరోజు ఇంకా రాజకీయాలను చేస్తా నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న అధికార పక్షాన్ని కూడా లెక్క చేయకుండా హత్యలు గావిస్తున్నారంటే గత మీ భవిష్యత్తును తెలియజేస్తుంది ఇది అనేది గంట పద ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి